अनंतपुर नगर प्रेस क्लब रात्रि टीवी फाइव मीद कार्यालय मीद जरिगिनटुवंटि दाड़ी निरसन व्यक्तम चेस्तू जर्नलिस्ट डेवलपमेंट सोसईटी आध्वर्यंलो निरसन कार्यक्रम चेशाम। दींट्लो अन्नी यूनियन्लु अंदर नायकुलु कूडा इंदुलो पाल्गोन्नारु। एलक्ट्रानिक मीडिया जिल्ला सेक्रेटरी साई इंका सोसईटी विजय इंका अंदर कूडा आनंद जॉइंट सेक्रेटरी फोटोग्राफर्ल असोसिएशन राष्ट्र कार्यदर्शि मारती गारु अदे विधंगा चिन्नपत्रिक संघम अध्यक्षुडु मल्ली गारु मीडिया एंप्लायीस् अध्यक्षुडु आदि गारु इंका अंदर अन्नी यूनियन्लु कलिसि टीवी फाइव मीद जरिगिनटुवंटि दाड़ी ప్రజాస్వామ్యం మీద మీడియా స్వేచ్ఛ మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తా ఉన్నాం। ఈ దాడికి నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు నిరసన వ్యక్తం చేశాం। ఇది నేను ఒకటే కేసీఆర్ గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాను। మీరు మీడియాని కాపాడాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్లో మీదే। మీరు ముఖ్యమంత్రిగా జర్నలిస్టులను భయపెట్టి ఆ కార్యాలయాల మీద దాడి చేసి మీరు ఏదో నడుపుతామంటే మాత్రం సాధ్యమవదు। ఇప్పటివరకు చరిత్రలో ఎవరు మీడియా ఆఫీసుల మీద దాడి చేసి మీడియా మీద దాడి చేసి సస్టైన్ అయినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఎవరు లేరు। కాబట్టి అధికారం శాశ్వతం కాదు। కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు పద్ధతులు మార్చుకోండి। మీరు మీడియా మీద దాడి జరిగి కార్యాలయం మీద బరితెగించి టీవీ 5 మీద వచ్చి దాడి చేస్తా ఉంటే కూడా మీ పోలీస్ యంత్రాంగం ఏమైంది హైదరాబాద్లో అని అడుగుతా ఉన్నా। హైదరాబాద్లో జర్నలిస్టుకి రక్షణ లేదనే విషయాన్ని స్పష్టంగా అర్థమైంది। మీడియాకి అసలు రక్షణ లేదు, మీడియా కార్యాలయాలకు రక్షణ లేదనేటువంటి నిన్న దాడి సంఘటనలో ప్రూవ్ అయింది। కాబట్టి మేము గౌరవంగా కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, దాడి చేసినటువంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయడం జరుగుతుంది। ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా ఉద్యమం చేస్తాం। టీవీ 5 మీద జరిగినటువంటి దాడిని ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగానే మేము భావిస్తా ఉన్నాం। ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఇప్పటికైనా నేను కోరేది ఒకటే, మీడియాలో ఉన్నటువంటి మిత్రులందరికీ ఇవాల టీవీ 5 మీద జరిగింది, రేపు టీవీ 9 మీద జరగచ్చు, ఎన్టీవీ మీద జరగచ్చు, సాక్షి టీవీ మీద జరగచ్చు, ఇంకా మిగిలిన పత్రికల మీద కూడా జరగచ్చు। కాబట్టి నేను అందరికీ అపీల్ చేస్తా ఉన్నాను, ఇది ఏదో టీవీ 5 మీద జరిగిన దాడిగా చూడకుండా మీడియా మీద జరిగినటువంటి దాడిగా, మీడియా స్వేచ్ఛ మీద జరిగినటువంటి దాడిగా అందరూ చూడాలి। అందరూ ఐకమత్యంగా ఇప్పుడు పోరాటం చేయకపోతే రాబో రోజుల్లో మరిన్ని దాడులు జరిగే ప్రమాదం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి జర్నలిస్ట్ మిత్రునికి విజ్ఞప్తి చేస్తూ అనంతపురంలో జరిగిన పోరాటం ఈ విధంగానే నిరసనని మొత్తం రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయాలి, టీవీ 5 మీద దాడి చేసిన వంటి వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు మనం పోరాటం చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉంటే ప్రతి జర్నలిస్ట్ మిత్రునికి కోరుతా ఉన్నాను। అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తాను। మీకు ఇబ్బందులు ఉండొచ్చు, వార్తలు ఏదైనా మీకు టీవీలో చూపిస్తే మీకు ఏదైనా సమస్య ఉండొచ్చు, దాని మీద దాడి చేస్తే పరిష్కారం అవుతుందా అని నేను అడుగుతా ఉన్నాను। మాకి కొన్ని నిబంధనలు ఉన్నాయి, జర్నలిస్టు నీకేం శత్రువులం కాదు, పత్రికలు ఛానల్స్ మేనేజ్మెంట్లు చెప్పినటువంటి డిజైన్ మీద పనిచేస్తారు తప్ప సొంతంగా ఉద్యోగ భద్రతలైనటువంటి పనులు చేస్తున్నటువంటి జర్నలిస్టులు మీ మీద మాకేం వ్యతిరేకత ఉండదు। కాబట్టి మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేయాలి, అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు, కానీ ఈ దాడులేంటి, కార్యాలయం మీద ఈ రాళ్ళు వేపించడం ఏం సాంప్రదాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను। ఇప్పటికైనా నిజంగా ప్రభుత్వానికి ఇందులో కేసీఆర్ గారికి సంబంధం లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధం లేదు, మంచిదే వెంటనే ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని చూపించండి, వాళ్ళని కఠినంగా శిక్షించండి, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే అని మాత్రం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ టీవీ 5 మీద జరిగినటువంటి దాడిని మీడియా మీద జరిగే స్వేచ్ఛ మీద జరిగినటువంటి దాడిగానే
మేము భావిస్తాం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాను రేపటి వరకు మీకు టైం ఇస్తాం మీరు గిన వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మళ్ళీ రోడ్ ఎక్కక తప్పదు రోడ్ ఎక్కకోకుండా చూడాల్సిన బాధ్యత మీదే అని చెప్పి కేసీఆర్ గారికి గుర్తు చేస్తూ జర్నలిస్ట్ ఈ రోజు అనంతపురంలో పెద్ద ఎత్తున అందరం ఒక్కటే అన్ని టీవీలు అన్ని పేపర్లలో కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ అనంతపురం జిల్లాను స్ఫూర్తిగా తీసుకొని ఒక సొసైటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆందోళన చేయాలి యూనియన్లు అతీతంగా పోరాటం చేయాలి ఇవాళ ఏమైపోయిందంటే రాష్ట్రాల్లో ఒక యూనియన్ చేస్తే ఇంకొక యూనియన్ మాకు సంబంధం లేదన్నట్లు వ్యవహారం నడుపుతోంది దీనివల్లనే జర్నలిస్ట్ అనైక్యత కొనసాగుతూ ఉంది నేను అందుకే అప్పీల్ చేస్తా ఉన్నాను సొసైటీల ద్వారా అందరు యూనియన్లు కలిసి ఉద్యమాలు చేస్తే ప్రభుత్వాలు భయపడతాయి అనంతపురంలో ఆ సంప్రదాయాన్ని మొదలుపెట్టాం మీరు కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు యూనియన్లకు అతీతంగా మీడియా మీద దాడి జరిగితే అన్ని యూనియన్లు పక్కన పెట్టి మీ సొంత అజెండాలు సొంత అజెండాలు పక్కన పెట్టి జర్నలిస్ట్ మీద దాడి అన్నప్పుడు అందరూ ఐకమత్యంగా పోరాటం చేస్తేనే ప్రభుత్వాలు భయపడతాయి ఆ దిశగా అందరూ ప్రయత్నం చేయాలి రాష్ట్రంలో టీవీ ఫైవ్ జరిగినటువంటి దాడి మనం ప్రజాస్వామ్యం మీద మన హక్కుల మీద జరిగిన దాడిగానే మేము భావిస్తూ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పి ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అందరినీ ఆహ్వానిస్తూ ఉంది టీవీ ఫైవ్ దాడిని రేపు సాయంత్రంలో ఈరోజు సాయంత్రంలో అరెస్ట్ చేయకపోతే రేపు మళ్ళీ అనంతపురంలో నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అందరూ పాల్గొనాల్సిందిగా సాయంత్రం లోపాలను అరెస్ట్ చేయకపోతే రేపు మళ్ళీ మనం నిరసన వ్యక్తం చేస్తాం కాబట్టి తప్పకుండా మనం అందరూ కూడా పాల్గొనాల్సిందిగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఆహ్వానిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.